నేను ఇక్కడ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. మాది సిద్దిపేట డిస్టిక్ కోహెడ మండల్ హుస్నాబాద్ కాన్స్టిట్యూషన్. నాకు మా నాన్న నుంచి ఒక 2 ఎకరాల 8 గుంటల వారసత్వంగా వస్తున్న భూమి ఉన్నది ఊర్లో. దాన్ని వచ్చేసి మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు, ఆయన మనుషులు ఒక ఎంపీటీసీ తూటి బాపిరెడ్డి అని, ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఆవుల మహేందర్ అని, వీళ్ళు వాళ్ళ కింద రియల్ ఎస్టేట్ చేసే ఒక 4 రోడ్ల చేత దాన్ని కబ్జా చేయించడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా నేను భూమి నా ధరణిలో ఉన్న భూమిని పెండింగ్లో పెట్టించారు. 3 సంవత్సరాలు తిరిగితే ధరణిలో ఉన్న భూమి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం నుండి నా భూమిలోకి నన్ను రానివ్వకుండా లోకల్ ఒక ఎస్ఐ సిఐ కమిషనరు కలెక్టర్ వరకు అందరూ ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకే సపోర్ట్ చేస్తారు. సిఐ వచ్చేసి నాకు ఇలా ఇష్యూ ఉంది సార్ అంటే నన్ను నయంతో కంపేర్ చేస్తాడు. నయంలాగా నువ్వు నా పేరు చెప్పగానే నువ్వు నయంలాగా భూ కబ్జాలు చేస్తున్నావు ప్రభాకర్ అంటాడు. నా 2 ఎకరాల భూమి అని నేను కంప్లైంట్ ఇవ్వడానికి పోతే సిఐ నన్ను నయంతో కంపేర్ చేస్తున్నాడు. ఏసీబీ దగ్గరికి వెళ్ళా, కమిషనర్ దగ్గరికి వెళ్ళా, కలెక్టర్ దగ్గరికి వెళ్తే నీకు పాస్బుక్ ఉంది, ల్యాండ్ ఉంది, మేమేం చేస్తా ఒక కలెక్టర్గా మాట్లాడుతున్నాడు. వాళ్ళని మరి ఎందుకు ఉంచుకున్నారో గవర్నమెంట్ నాకు అర్థమైంది. ఒక ఎమ్మెల్యే కలెక్టర్కి ఫోన్ చేస్తాడు, కమిషనర్కి ఫోన్ చేస్తాడు, ఎస్ఐ మీద కంప్లైంట్ ఇచ్చా, ఎస్ఐ మీద స్టేట్ హ్యూమన్ రైట్స్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్కి, హైకోర్టులో కూడా ఒక ఎస్ఐ మీద నేను రిట్ చేయడం జరిగింది. ఏదో చెప్పేసి ఆయన ఎస్కేప్ అయిపోయాడు అక్కడ నుండి. ఎస్ఐ ఇప్పుడు నాకు కోర్టుకు వెళ్ళాను, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎస్ఐ ఏమంటాడంటే ఆ కోర్టు నీకు ఆర్డర్ ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదు, నువ్వు భూమిలోకి వెళ్ళావనుకో నేను అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేస్తా. ఒక ఎస్ఐ సిఐ వచ్చేసి నన్ను నయమంటాడు, ఏసీపీ వచ్చేసి ఆ ల్యాండ్ నీదో నువ్వు ప్రూవ్ చేసుకో అంటాడు. 1965 నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మా అమ్మకు వచ్చింది, మా అమ్మ నుంచి మా నాన్న మా అన్న నాకు ఇద్దరికి వచ్చింది. మా అన్నది నేను పర్చేజ్ చేశాను, నాకు పాస్బుక్లు ఉన్నాయి. దీనికి నాకు ఇప్పటి వరకు 32 లక్షల రూపాయలు ఖర్చు అయింది నా 2 ఎకరాల కోసం. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన పేరు విన్నాక ఆయన దగ్గరికి వెళ్ళా, అవును నా మనుషులే కబ్జా చేశారు, అయితే ఏంటి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ బాబు ఇలా మాట్లాడడం జరిగింది. సో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే బీఆర్ఎస్ గవర్నమెంట్ మారాలి, అప్పటి వరకు జిల్లాలో నీకేం న్యాయం జరగదు ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే వరకు వెయిట్ చేశాను, ఇప్పుడు నేను ప్రజావానికి అనుకుంటాను. నేను జనరల్గా మా నాన్న నుండి మేమంతా కాంగ్రెస్సే. ఇక్కడ పాయింట్ కూడా అదే, నేను కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళు నా భూమి కబ్జా చేశారు, ఎమ్మెల్యే కూడా అంతే, అది మా మనుషులు కబ్జా చేశారని డైరెక్ట్గా చెప్పాడు రేవంత్ అన్న గారు. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో నాకు ఇది న్యాయం జరగాలని నేను కంప్లైంట్ ఇవ్వడం. నేను నా ల్యాండ్ నా పేరు ఉన్న పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. ఈ కలెక్టరు కమిషనరు ఏసీపీ ఎస్ఐ సిఐ వీళ్ళ మీద కంప్లైంట్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.